బ్లోయర్ నీట్గా క్లీన్ అయిపోయింది, లోపల డస్ట్ అనేది లేదన్నమాట. ఎంపటే ఆన్ అయింది అవుటర్. అలాగే గేజ్లో చూడొచ్చు 250 దగ్గర ఉన్నది, తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. ఇన్వర్టర్ అవుట్డోర్ బోర్డ్ అన్నమాట. ఓకే, కూలింగ్ అయితే బాగా వస్తుంది. మూడు ఏసీలు అనేది సర్వీస్ చేశాను అన్నమాట. మీరు చూస్తారు చూడరు కానీ ఎడిటింగ్ అనేది కొంచెం తగ్గించి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది దగ్గర దగ్గర గంట అనేది రావచ్చు అన్నమాట ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఏసీ కంప్లైంట్లు మూడు ఉన్నాయి అన్నమాట. అంటే కూలింగ్ సరిగా రావట్లేదు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. ఒక ఏసీ అయితే ట్రిప్ అయిపోతుంది అనమాట మధ్యాహ్నం టైంలో. కంప్రెసర్ అనేది ట్రిప్ అవుతుంది అనమాట. కూలింగ్ తక్కువగా వస్తుందని అంటున్నారు కదా, దానికి సొల్యూషన్ ఏంటంటే ముందు సర్వీసింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. వాళ్ళు దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది సర్వీసింగ్ చేయించని చెప్తున్నారు. వాళ్ళు ఫిల్టర్లు అయితే క్లీన్ చేసుకుంటారు అనమాట. మనం ఫుల్ సర్వీస్ అనేది చేయాలన్నమాట. మూడు ఏసీల్స్ వాటర్ వాష్ చేయడం అంటే మధ్యాహ్నం దాకా పట్టింది. అది కాక మనం చూడాలి అసలు ప్రాబ్లం ఏంటనేది, అది గ్యాస్ తగ్గి కూలింగ్ తక్కువ వస్తుందా లేదా నార్మల్గా సహజంగానే ఇప్పుడు ఈ డస్ట్ అనేది ఎక్కువగా ఏసీలో ఉందనుకోండి. ఆ కాయిల్స్లో ఆ కండెన్సర్ కాయిల్లో కానీ ఎవాపరేటర్ కూలింగ్ కాయిల్లో కానీ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ఎయిర్ ఫ్లో అనేది మనకి సరిగ్గా రాదనమాట. అంటే బ్లోయర్ నుండి వచ్చే గాలి ఫాస్ట్గా రాదు. అలాగే అవుట్డోర్ యూనిట్లో ఆ కండెన్సర్ కాయిల్లో ఎయిర్ ఫ్లో అనేది సరిగ్గా అవ్వట్లేదు అనుకోండి. ఫ్యాన్ తిరిగిన ఆ కాయిల్ నుండి గాలి లాక్కోవట్లేదు అనుకోండి, డస్ట్ ఎక్కువ ఉండి అలా కూడా ట్రిప్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఒక్కోసారి కంప్రెసర్ అనేది బాగా ఓవర్ హీట్ అయిపోయింది ఆ కండెన్సర్ కాయిల్ అనేది. గుర్తుగా చూడండి వీడియో. అలాగే వీడియో నచ్చితే మటుకు మీరు మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి. నాకు ఇలాంటి వీడియోలు చేయాలని మోటివేషన్ అనేది వచ్చింది అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ బ్లోయర్లో చూడవచ్చు అసలు ఖాళీ అనేది లేదన్నమాట. అంటే ఈ కూలింగ్ కాయిల్ నుండి వచ్చే గాలి అది లాక్కోలేదు అనమాట. అలాగే ఎయిర్ ఫ్లో అనేది అవ్వదు సరిగ్గా. ఇది స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇంకా అర్థం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు చాలా వరకు క్లీన్ అయిందనమాట. మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అలాగే లోపల కూడా గమనించవచ్చు. ఓకే, ఈ బ్లోయర్కి ఉన్న డస్ట్ కూడా చాలా వరకు పోయిందనమాట. లైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సర్ఫ్ వాటర్ అనేవి అప్లై చేద్దాం. అప్పుడు ఉన్నది కూడా పోయి ఆ మరకలు అలాంటివి కూడా. సర్ఫ్ లిక్విడ్ అనమాట ఇది, మనం దీని దగ్గర అలాగే ఫాయిల్ బ్యాక్ సైడ్ సెట్ వాటర్ వల్ల ఆ ఉన్న డస్ట్ అంతా పోయే అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు మనం అవుట్డోర్కి వెళ్ళిపోదాం. ఈ ఫ్యాన్ ఓపెన్ చేయాలి కదా, ఈ స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం మనం. మనం జాగ్రత్తగా నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ కదా, ఇందులోకి వాటర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది
మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం ఖాళీలోనే వస్తాయి అన్నమాట. ఇది అల్యూమినియం కండెన్సర్ కదా. కాసేపు ఆగుదాం ఇది. పూర్తిగా ఆరిపోయింది నీట్గా. ఎటువైపు అయిపోయింది అలాగే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బిగిచ్ అనమాట కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో అసలు గ్యాస్ ఎంత ఉందని చూద్దాం. ఓకే 170 అనేది ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు 22 గ్యాస్ 165 నుండి 170 ఎంతైనా ఉండొచ్చు. అసలు గ్యాస్ అనేది ఏమాత్రం తగ్గలేదన్నమాట దీంట్లో. సార్ బయటికి వెళ్దాం, బయటికి వెళ్దాం. గ్యాస్ ప్రెజర్ నేను చూడాలి కదా. మనం ఎక్కించాల్సిన పని కూడా లేదు. 60 ఉంది అంటే అది నార్మల్గానే రన్ అయ్యింది అనమాట. కూలింగ్ అనేది బాగానే వస్తుంది. ఓకే ఓకే కూలింగ్ అనేది వచ్చేసింది. ఓకే ఇప్పుడు ఇది R22 గ్యాస్ కాబట్టి మనకి ఈ ప్రెజర్ అనేది ఉందన్నమాట. ఓకే ఇప్పుడు చూడొచ్చు 60 వరకు వచ్చింది కదా. ఆటోమేటిక్గా 65 ఖచ్చితంగా ఉంటుంది కాసేపట్లో. ఇది కూడా ఓపెన్ చేసాము. ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూలింగ్ ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేద్దాం. వచ్చిద్దో 10 నిమిషాలు ఉంటే ఇక రూమ్ మొత్తం. ఓకే ఇది అనమాట మనం ఇప్పుడు చేయాల్సింది. ఇక్కడ చూడొచ్చు మోటార్ సెట్ చేసుకుందాం కదా మనం. ఇది ఇది కూడా మీరు గమనించవచ్చు దీంట్లో కూడా ఈ బ్లోయర్ మొత్తం ఫ్రెండ్స్ దీనికి బకెట్ అయితే పెట్టట్లేదు. బ్యాక్ సైడ్కి వాటర్ పోవడానికి వీలుంది అనమాట. నుంచి బయట తీస్తాం. We'll be right back.
డోర్కున్న డస్ట్ అంతా పోయింది కదా. ఓకే, అలాగే పైన కూలింగ్ కాయిల్ కూడా మీరు గమనించవచ్చు, దీనికి ఉన్న డస్ట్ కూడా మొత్తం వచ్చేసింది అన్నమాట. డస్ట్ అవన్నీ ఒక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అప్పుడు మనం ఈ కింద ట్రే కూడా ఓపెన్ చేయాలన్నమాట. దీనికి స్క్రూలు ఉంటాయి ఇక్కడ కొన్నిటికి, ఇక్కడ చూడొచ్చు డస్ట్ స్క్రూ అనేది తీసాను. ఈ కాయిల్ కింద ఈ ట్రే అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట విడిగా. ఓకే, మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఈ ట్రే అనేది ఓపెన్ చేసాం అనుకోండి, ఈ బ్లౌజ్ అనేది ఫ్రీగా కనిపించింది అన్నమాట. అంటే ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నా. ఇలా అయితే మనకి అడ్వే ఉంది అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది కదా ఇండోర్ యూనిట్. బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం అవుట్డోర్ యూనిట్ వెళ్ళిపోతాం. ఈ కిటికీలో నుండి ఇది ఓల్డ్ టైపు నాన్ ఇన్వర్టర్ టెక్నాలజీ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు నార్మల్ ఏసీ ఇది. దీనికి మనం పై డోర్ ఓపెన్ చేసాం కాబట్టి ఈ రెక్క ఓపెన్ చేయడం అవసరం లేదన్నమాట. లేదా ఇది స్క్రూ ఓపెన్ చేస్తే రెక్క బయటకు వచ్చేది. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు కంప్రెసరు, అలాగే కెపాసిటర్. ఇది ఫ్యాన్ కెపాసిటర్, ఇది కంప్రెసర్ కెపాసిటర్ అన్నమాట. ఓకే, మనం ఈ కాయిల్ ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఈ కనెక్టర్ కాయిల్ అనేది క్లీన్ అనేది చేద్దాం. కవర్ పెట్టాను పైన, మోటార్ మీద వాటర్ పడకుండా. గన్ అందు గన్న నేను తీసుకుంటాను. కొంచెం దూరం నుండి తీయన్న దీన్ని. తలుపా వేసి నువ్వు మాస్క్ పెట్టుకున్నావు కాబట్టి పర్లా. దాంట్లో ఉన్న డస్ట్ అనేది మొత్తం చాలా వరకు బయటకు వచ్చింది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఎట్లా వెళ్తుంది. Thank you.
ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు ఎలా వస్తుంది ఇదంతా అక్కడ దాకా చూడవచ్చు మామూలుగా రాలే దీనికి కంప్లీట్ అయ్యింది కదా ఇది కూడా మీరు చూడొచ్చు ఆరిందన్నమాట కాసేపు ఆరించాం బ్లర్ నీట్గా క్లీన్ అయిపోయింది డస్ట్ అనేది లేదు అన్నమాట ఓకే బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు దీని సైడ్ అట్లేదు కానీ అది కూడా క్లీన్ అయింది ఇప్పుడు మనం ఒకవేళ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలనుకుంటే ఏదైనా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి మనం అలాగే డిస్ప్లే బోర్డులు కూడా ఇవి మనం వేరే విధంగా వాటర్ పడకుండా చూసుకోవాలి మట్టి సైడ్ వాటర్ అనేవి పడినవ్వకూడదు ఇక్కడ బ్లోయర్ మోటర్ కూడా ఉంటుంది ఇక్కడ నుండి మనం ఇవతలకి రాకూడదు అసలు వాటర్ ఓకే కొంచెం వదిలేస్తే వదిలేయచ్చు కానీ డస్ట్ ఉన్నా సరే ఇక్కడ నుండి ఇటు రాకూడదు అంటే మనకి చిన్న ప్రాబ్లం వల్ల పెద్ద ప్రాబ్లం అవుతుంది అన్నమాట ఇటు ఒకవేళ వాటర్ పడితే ఓకే మనం కూలింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఫుల్గా వస్తుంది కాయిల్ మొత్తం వస్తుంది మనం ఒక విషయం గమనించాలి ఒకవేళ సగం నుండే కూలింగ్ వస్తుంది లేదా ఒక సైడే కూలింగ్ వస్తుందంటే అది కూడా గ్యాస్ తగ్గినట్టే ఇది పూర్తిగా వస్తుంది అంటే ఇదని కాదు ఏదైనా మనం చెక్ చేసే విధానం ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒకేలాగా ఉండాలన్నమాట కూలింగ్ అనేది ఓకే పర్ఫెక్ట్గా ఉంది ఇది ఇప్పుడు దీంట్లో అసలు గ్యాస్ ఎంత ఉంది ఏంటి అనేది మనం మామూలుగా చెక్ చేయాలి కాబట్టి చూద్దాం దీని మీద అయితే రాసలేదన్నమాట అలాగే సైడ్ని కూడా ఉంటుంది సైడ్ని కూడా రాసలేదు మనకి ఏం గ్యాస్ వాడారు ఏంటి అనేది లేదన్నమాట దీని మీద మనం అవుట్డోర్ మీద కూడా ఒకసారి చూద్దాం వెళ్ళి మీరు ఇక్కడ గమనించవచ్చు 410 గ్యాస్ అనేది వాడారన్నమాట దీంట్లో ఓకే ఒకవేళ అక్కడ రాసలేకపోతే దీని మీద ఉంటుందన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకసారి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది కూడా 250 ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు ఆఫ్ ఉందన్నమాట ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ 410 గ్యాస్ అనేది 250 అనేది ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు ఆన్ చేసి మనం చూద్దాం ఆన్ చేయండి
ఒకటే ఆన్ అయింది అవుట్డోర్. అలాగే గేజ్లో చూడొచ్చు 250 దగ్గర ఉన్నది, తగ్గుకుంటూ వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు 125 నుండి 135 అనేది ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు ఏసీ రన్నింగ్లో ఉన్నప్పుడు, ఓకే ఇప్పుడు దగ్గర దగ్గర 130 వరకు చూపిస్తుంది. ఓకే తీసేద్దాం ఇంకా. అవి తీసుకొచ్చాను కొంచెం. ఓకే కూలింగ్ అయితే బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట ఈ వీడియో. ఈ వీడియోలో 3 ఏసీలు అనేది సర్వీస్ చేశాను అనమాట. మీరు చూస్తారు చూడరు కానీ ఎడిటింగ్ అనేది కొంచెం తగ్గించి చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది దగ్గర దగ్గర గంట అనేది రావచ్చు అనమాట ఈ వీడియో. మీరు ఈ వీడియో నచ్చితే మర్చిపోయిన లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో మీకు అనిపించింది కామెంట్ చేస్తూ ఉండండి. వాటర్ అనమాట, నేను ఇది 2 సంవత్సరాల క్రితం నుండి వాడుతున్నాను ఇది. అలాగే మనకి వాటర్ లోపల కారకుండా ఉండడానికి ఇది కవర్ అనమాట. ఇందులో వాటర్ అనేవి కారి మనకి బకెట్లోకి కారుతాయి అనమాట దీంట్లో. అలాగే చూడొచ్చు గన్ను. అలాగే మనకి మోటార్కి కూడా వాటర్ ఇవ్వాలి కదా, ఈ ఫుట్బాల్ అనమాట. చూద్దాం తర్వాత సెట్ చేసి చూపిస్తే. అలాగే మనం లోపలికి వెళ్ళి ప్యాన్లు అనేది ఓపెన్ చేద్దాం. మీకు ఇక్కడ కింద కవర్ కనిపిస్తుంది కదా, ఈ కవర్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఈ స్ప్రింగ్ బ్లేడ్ ఉంది కదా, సైడ్కి ఇలా వచ్చి మనం లాగే అనుకోండి, తేలిగ్గా వచ్చింది అనమాట. తర్వాత కూడా బెండ్ చేయాలి, ఇట్లా బెండ్ చేస్తే వచ్చింది ఇది. తర్వాత ఇది ఓపెన్ అవ్వడానికి ఇక్కడ 2 స్క్రూలు ఉంటాయి. అలాగే పైన మామూలుగానే వచ్చింది ఇది. తీసింది కదా, ఎనకమాలు కూడా లాక్లు అనేవి ఉంటాయి పైన, అవి కూడా ఓపెన్ చేయాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు లాక్ కనిపిస్తుంది కదా, ఇది మనం పైకి లేపాం అనుకోండి లాక్ అనేది ఓపెన్ అయింది. ఓకే వచ్చేసింది అనమాట. ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు మరీ ఎక్కువగా అయితే లేదు ఈ కాయిల్ డస్ట్ అనేది, లైట్గానే ఉందన్నమాట. అలాగే చాలామంది ఈ అదరమట్టికి క్లీన్ చేసి వదిలేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా క్లీనింగ్ అనేది చేయాలి. ఓకే ఈ కాయిల్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఎయిర్ ఫ్లో అనేది సరిగ్గా అవ్వాలంటే ఇక్కడ కూడా క్లీనింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇచ్చాము కదా, ఇది వాటర్ బయట కారు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఈ బోర్డు దగ్గర వాటర్ పడకుండా దీని మీద ఒక కవర్ అనేది పెట్టాలి. ఓకే మనకు ముందుగానే తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఇటు అసలు వాటర్ పడకుండా చేస్తాం. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా కవర్ అనేది పెట్టాలి. ఓకే ఇప్పుడు మనం వాటర్ వాష్ చేయడానికి ఇప్పుడు గన్ను రెడీ చేసుకుని తెద్దాం బయటకి అన్న. ఈ మోటార్ సంబంధించిన మెటీరియల్ అన్నమాట ఇది. మోటార్లోకి వాటర్ అనేది రావడానికి ఇది ఫుట్బాల్ అన్నమాట. దీనికి అడాప్టర్ అనేది వచ్చింది. మనం ఈ అడాప్టర్ ఎక్కించిన తర్వాత ఈ పైపు మన వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదా అలా దాంట్లో ఎక్కించడమే. అలాగే ఈ గన్నకు కూడా ఒక పైపు వచ్చింది, ఈ పైపు ఇటు వచ్చినా. ఓకే ఈ సెట్టింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ బకెట్లో వాటర్ అనేవి ఉన్నాయి, బకెట్లో ఈ ఫుట్బాల్ అనేది అందులో పడేద్దాం. ఈ నీళ్ళల్లో మునిగి ఉండడానికి నేను ఇందులో ఎక్స్నెప్లో ఒకటి బొరుగు పడేసాను అనమాట, మామూలుగా పైకి తేలిపోతూ ఉంటాం.
అంటే పవర్ ఉందా బయట స్విచ్ ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ మనం ప్రెజర్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట మామూలుగా వస్తువులు కానీ అదే ప్రెజర్ మీద పెట్టామంటే మనకి కాయిల్ అనేది డ్యామేజ్ అయ్యింది లోపల కూలింగ్ కాయిల్ అనేది లేదా బయట అవుట్డోర్ క్లీన్ చేసినప్పుడు అయినా సరే అలా వచ్చే ప్రెజర్తో మనం క్లీనింగ్ అన్ని చేయకూడదు బట్టలాగా విడేలాగా పెట్టింగ్ చేయాలి అప్పుడు ఆ కాయిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు లోపలికి వెళ్తాం ఈ కాయిల్ అనేది క్లీన్ చేద్దాం కాయిల్ క్లీన్ చేసినప్పుడు ఈ ట్రేలో కారి ఈ ట్రేలో నుండి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్ సార్ మీరు గమనించవచ్చు మొత్తం ఈ కాయిల్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేసింది అన్నమాట బయటికి ఎయిర్ ఫ్లో అనేది బాగా జరిగింది అన్నమాట ఇందులో ఉన్న డస్ట్ బయటకు వచ్చేస్తే అలాగే పైన కూడా గమనించవచ్చు ఇటువైపు కూడా నీట్గా క్లీన్ అయింది అంటే మనకి ఫ్రంట్ పార్టే సరిగ్గా కనిపించింది కాబట్టి ఇక్కడ బ్యాక్న వదిలేస్తూ ఉంటారు అన్నమాట ఓకే ఇది కూడా క్లీనింగ్ అనేది చేయాలి అయిపోయింది ఇక మనం ఓపెన్ చేసాక ఎక్కించిన కవర్ అనేది ఫిల్టర్ మామూలుగా అయితే ఇలా ఉండదు కస్టమర్ వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నారు కాబట్టి చేస్తా ఉంది లేకపోతే ఇది కూడా మూసుకుపోయి లోపలికి ఎయిర్ అనేది వెళ్ళదు అనమాట దీనికి డస్ట్ అనేది ఎక్కువ ఉంటే నార్మల్గా 10 రోజులకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి ఎయిర్ ఫ్లో అనేది బాగుంటుంది కూలింగ్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట బిగించేద్దాం ఆరిపోయి ఓకే బ్యాక్ సైడ్ లాక్లు అని చెప్పాను కదా ఆ లాక్లు ఒకటి ఒకటి ఎక్కించుకోవాలన్నమాట ఒకసారి మీరు గమనించవచ్చు ఇది ఓకే మళ్ళీ ఎలా అయితే తీసామో అలా సెట్ చేయడం ఓకే ఓకే నీట్గా ఉంది కదా ఓకే ఎక్కింది కదా ఇప్పుడు మధ్యలో బెండ్ చేసి ఇటువైపును కూడా ఎక్కించాం అలాగే సెంటర్లో ఉన్నాయి లైట్గా బెండ్ చేస్తూ మనం ఎక్కించామన్నమాట ఓకే ఎక్కేసినాయి కదా ఇప్పుడు మనం ఈ లాస్ట్ కవర్ అన్నమాట ఇది ఎక్కించేటప్పుడు ఇవి గాడిలోకి ఎక్కి అన్నమాట ఇవి 4 ఉన్నాయి కదా ఇవి కింద సైడ్ మనం ముందు ఎక్కియాలి ఓకే ఎక్కింది కదా ఇప్పుడు మనం పైకి బెండ్ చేసాం అనుకోండి ఈ ఫిల్టర్ ఒకటి మర్చిపోయాం ఇది పెట్టేద్దాం లాస్ట్ ఒకటి పైన ఇది దాని కేసులో కొంచెం కింద నొక్కితే మ్యాచ్ చేయద్దు అనమాట ఆన్లో ఉన్నప్పుడు ఇలా పైకి నొక్కాం అనుకోండి ఇది కరెక్ట్గా మ్యాచ్ చేయద్దు అనమాట ఇప్పుడు మ్యాచ్ అవ్వదు ఓకే తర్వాత ఆన్ చేసిన తర్వాత కవర్ అయిపోయింది మనం ఇప్పుడు ఇది అనేది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోయి అవుట్డోర్ యూనిట్ అనేది ఓపెన్ చేద్దాం దీన్ని తిప్పామంటే ఓపెన్ అయింది ఇది ఓకే ఈ స్క్రూ ఓపెన్ చేస్తే ఈ ఫ్యాన్ అనేది ఓపెన్ అయింది మీరు ఇక్కడ గమనించవచ్చు ఇప్పుడు ఇది అంటే డీసీ టెక్నాలజీ కాబట్టి ఇది ప్లాస్టిక్ కవర్తో ఉంటుంది అన్నమాట ఈ మోటర్ దీని మీద వాటర్ పడినా అంత ప్రమాదం కాదు నార్మల్ ఏసీలు అయితే ఇది మోటర్ మీద వాటర్ పడకుండా మనం కవర్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట దీని మీద మనం దీన్ని కవర్ చేయాలన్నమాట ఓకే
ఓకే పెట్టేసాం కదా. మనం ఓకే వావర్గా కట్టుకోవడం చేతిలో గన్నం కదా, ఓకే ఆ బోర్డు మీద పడే అవకాశం ఉందన్నమాట. జాగ్రత్తగా చేయడం ఆ వేడ. తీసేసామన్నమాట. ఓకే ఇప్పుడు మనం ఈ ఫ్యాన్కి ఇచ్చేద్దాం. నేను మళ్ళీ సాఫ్ట్ తిప్పాను అనమాట, తిప్పగానే ఎక్కింది అది ఆ గాళ్ళు తిరిగి. ఓకే ఎక్కించి తిప్పాం అనుకోండి, ఈ లాక్ అవుతాయి అనమాట ఇది. అందులో R32 గ్యాస్ అనేది వాడారనమాట. ఇక్కడ చూడొచ్చు R32 గ్యాస్ అనేది కనిపిస్తుంది కదా, కిందకి ప్రెస్ చేసాం అనుకోండి ఓపెన్ అయింది. ఇన్వాల్ దగ్గర ఈ నట్ అనేది ఓపెన్ చేసామనుకోండి, మనం గేజ్ తగిలిచ్చి చూడాలి కదా. ఇంకో విషయం ఇక్కడ R32 కానీ 410 గ్యాస్ కానీ అయితే లైన్ అనేది వేరేది వచ్చింది అన్నమాట. ఓకే ఇక్కడ వేరే లైన్ అనేది అంటే రెండు రకాల లైన్లు అనేవి ఉంటాయి వీటికి. మనం ఇప్పుడు ఈ 410 లైన్ అనేది కనెక్ట్ చేశాను నేను ఆల్రెడీ. నేను ఇది దీన్ని కనెక్ట్ చేస్తాను. వాల్ కట్టేసి ఉంది కదా, మనం కట్టేసి ఉంచాలి వాల్ గేజ్లు వాల్. ఓకే లైట్గా ఎక్కేటప్పుడు అది కొంచెం గ్యాస్ అనేది లీక్ అనేది బయటకు వచ్చింది అనమాట. అలాగే ఇక్కడ చూడవచ్చు 250 అనేది కనిపిస్తుంది ఇందులో. ఓకే ఇది 32 గ్యాస్ కాబట్టి 250 ప్రెజర్ అనేది ఉంటుంది అనమాట. ఇది గ్యాస్ అనేది ఏమాత్రం తగ్గల. ఓకే ఇప్పుడు ఇది ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు 250 అనేది ఉంది. ఓకే ఆన్ కండిషన్లో ఉంటే మరి ఎంత ఉంటుంది, 115, 120, 125 అలా అంటే. ఇప్పుడు ఇది గ్యాస్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఇది ఓపెన్ చేసేద్దాం, అంతకన్నా ముందు ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే ఆన్ చేసాం కదా, ఇప్పుడు 28 అనేది ఉంది. తగ్గిద్దాం బయట అవుట్డోర్ దగ్గర అంటే ఇందాక 250 అనేది చూపించింది కదా. ఇప్పుడు మనకి గేజ్లో ప్రెజర్ ఎంత ఉందో చూద్దాం. ఇంకా ఆన్ అవ్వాలా యూనిట్, ఆన్ అవ్వాలా ఫ్యాన్ అనేది రన్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు గేజ్లో గమనించవచ్చు, ఇప్పుడు ఆన్ అవ్వగానే ఈ 250 దగ్గర ఉన్నదల్లా గేజ్లో ప్రెజర్ అనేది తగ్గిద్ది అన్నమాట. ఇక్కడ 150 దగ్గర ఇక్కడే అటు ఇటుగా అది ఈ ముందు అనేది గేజ్లో అటు ఇటు మారుతూ ఉంటుంది అనమాట, తక్కువ ఎక్కువ. అంటే ఇన్వర్టర్ టెక్నాలజీ కాబట్టి ఈ కంప్రెసర్ రన్ అయ్యే స్పీడ్ని బట్టి ఇది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట గ్యాస్ ఇక్కడ ఈ సెక్షన్ పైప్లో ఉన్న ప్రెజర్ అనేది. నార్మల్ ఏసీలు అనుకోండి అవి ఒకే స్పీడ్తో రన్ అవుతాయి అనమాట, కంప్రెసర్ అవ్వచ్చు ఆ ఫ్యాన్ మోటార్ అవ్వచ్చు ఒకే స్పీడ్తో రన్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి 125కి వచ్చేసింది ఇక్కడ నార్మల్ ఏసీలు అయితే. ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ కాబట్టి ఎంపటే రాదనమాట ఏసీ. అదే నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే వాటికి ఇక్కడ ఆన్ చేయడమే ఇక్కడికి వచ్చేసింది అనమాట. ముందు మనం ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర పై ఫ్లోర్లోకి వెళ్ళి చేయాలన్నమాట రెండు ఏసీలు చేయకపోయిన, అవి నార్మల్ ఏసీలు అనమాట, అంటే ఇన్వర్టర్ టెక్నాలజీ కాదు. అవి చేసిన తర్వాత వాటిలో గ్యాస్ కూడా చెక్ చేయాలి, అప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. నేను మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ బోర్డు అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఓకే ఇందులో దీనికి సంబంధించిన ఈ ఇన్వర్టర్ అవుట్డోర్ బోర్డు అన్నమాట ఇది. ఓకే అలాగే ఎక్స్ట్రాక్షన్ వాల్ కూడా ఉంటుంది అన్నమాట దీని లోపల. క్యాపిలారిటీ ఉంటుంది కదా నార్మల్గా అయితే, దీంట్లో ఆ వాల్ నుండి గ్యాస్ అనేది కూడా ఎక్కువ తక్కువ ఫ్లో అనేది అవుతూ ఉంటుంది అనమాట. అంటే క్యాపిలరీ ట్యూబ్ అంటే నార్మల్ ఏసీలు అనుకోండి ఒకేలాగా వెళ్ళేలాగా
సెట్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఒకే స్పీడ్లో రన్ అవుతుంది కదా నార్మల్ ఏసీలు, అందు గురించి క్యాపిలారిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఈ ఇన్వర్టర్ టెక్నాలజీలో ఎక్స్టెన్షన్ వాల్ అంటారనమాట, అంటే ఎలక్ట్రానిక్ ఎక్స్టెన్షన్ వాల్ అంటారు దాన్ని. ఈ అంటే అది ఒక మోటార్ లాంటిది అన్నమాట. ఈ గ్యాస్ వెళ్ళే దారిలో అది అంటే ఎక్కువ గ్యాస్ పంపించడం తక్కువ గ్యాస్ పంపించడం. తర్వాత ఎప్పుడన్నా అసలు దానికి దీనికి తేడా ఏంటి, ఆ సెన్సార్ల గురించి అలాగే తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం అది చేస్తాం. ఇప్పుడు మనం ఒకసారి ప్రెజర్ చూసుకుని పైకి వెళ్ళిపోయి ఇదంతా బిగించేసి మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో బాగా ఎంత ఎక్కువ అయిపోతుంది. ఒకవేళ వీడియో ఒకవేళ ఎడిటింగ్ చేయలేము అంత పెద్ద వీడియో అనుకుంటే ఇక్కడికే క్లోజ్ చేసేస్తాను ఈ వీడియో అనేది. మీరు చూసారు కదా ఈ ఏసీ వాటర్ వాష్ అనేది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఈ వీడియో నచ్చితే మర్చిపోయి లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి తెస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లింక్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.